హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను గురువారం రోజు వ్లాగ్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. వ్లాగ్స్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి, సో ఏమనుకోవద్దు. సో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి నేను కొంచెం థింకింగ్ చేసి చేసి వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి కరెక్ట్గా 7 అప్పుడు అండి. సో ఇప్పుడు బయటంతా ఆల్రెడీ కడిగేసి ఉన్నారు, కాకపోతే ఇంకా వాటర్ అదంతా ఉంది కదా, సో పిల్లలు ఇంకా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అదంతా ఒకసారి నీట్గా చిమ్మేసానమాట, తొందరగా ఆరిపోతుంది అని చెప్పి. కొన్ని కొన్ని దగ్గరలో వాటర్ అనేది అలా స్టక్ అయిపోతూ ఉంటుంది కదా, సో అలా లేకుండా ఉంటుందని చెప్పి చిమ్మేశాను. ఆరిపోతుంది పిల్లలు లేచేలోపు. పిల్లలైతే 7:30-8కి లేపుతాము. సో ఇంకా తర్వాత మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం అనమాట. సో అదే సింపుల్గా పెడుతూ ఉన్నాను ఎక్కువ లేకుండా. అందులోనూ ఒక చేత్తో ఏంటంటే వీడియో షూట్ చేస్తూ ఒక చేత్తో ముగ్గు వేస్తున్నాను, కెమెరా క్యాప్చర్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకుంటూ అలా చేస్తున్నాను అనమాట. కొంచెం అటు ఇటుగా రావచ్చు, ఏమనుకోవద్దు. అండ్ చెప్పడం మర్చిపోయాను, వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ లేవగానే నేను కంపల్సరీ ఈ పని అయితే చేస్తానండి. తర్వాత ఇంకా ఏదైనా అప్పటికీ కూడా కొంచెం హెల్పర్ వస్తారు కాబట్టి తనకి ఇంట్లో కిచెన్లో అంట్లన్నీ వేసేసి లోపలంతా సర్దేసిన తర్వాత బయట ముగ్గు పెట్టడానికి వస్తానమాట. ఈ లోపు కొంచెం బయట అప్పుడు తడి మీద ఎందుకులే అని చెప్పి కొంచెం మారిపోతుంది. తర్వాత అయితే ముగ్గు పెడతాను. 7 అయింది కదా, ఎండ వస్తుంది. నిన్న మళ్ళీ వర్షం పడింది కానీ ఈరోజు అయితే ఎండ వస్తుంది. మిషన్లో బట్టలు కూడా వేసాను, అవి కూడా ఒకసారి ఆరేయాలి. సో వీడియో అనేది కొంచెం షేక్ అవుతుంటుంది, ఒక క్లిప్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ప్లస్ మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి 9 తర్వాత నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. దానికోసం అయితే నేను ఆల్ప్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ముల్తాని మట్టి అనమాట. సో ఆల్ప్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ ఉంటాయి, పెస్టిసైడ్ ఫ్రీ ఉంటాయి. సో దాన్ని బట్టి నేను ఆల్ప్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్నే సెలెక్ట్ చేసుకుంటాను అండ్ మీకు కూడా రికమెండ్ చేస్తాను. సో ఈ ముల్తాని మట్టి యూజ్ చేయడం వల్ల మనకి న్యాచురల్ గ్లో ఉంటుందండి. అండ్ సెబమ్ కంట్రోల్ అవుతుందన్నమాట, పింపుల్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, 100% ప్యూర్ అండ్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ఉంటాయన్నమాట. అండ్ ఎలాంటి స్కిన్ టైప్స్ అని ఈ ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి అది మనకి చూడగానే అర్థమైపోతుంది అనమాట, న్యాచురాలిటీ అనేది కెమికల్స్ లేవు అని చెప్పి. అండ్ నేను 3 times వరకు యూజ్ చేశాను కాబట్టి నాకు రిజల్ట్ కూడా బాగుంది. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయండి ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ప్రోడక్ట్స్ బాగున్నాయి కాబట్టి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ అనమాట, ఇది వచ్చేసి శాండిల్వుడ్ పౌడర్, న్యాచురల్ శాండిల్వుడ్ పౌడర్ అండి. స్మెల్ కూడా ఎంత బాగుందంటే సో మనకే తెలిసిపోతుంది అనమాట ఇది న్యాచురల్గా ఉంది అని చెప్పేసి. సో ఒక స్పూన్ వచ్చేసి నేను ముల్తాని మట్టి తీసుకున్నాను అండ్ ఇంకొక 1/2 teaspoon కంటే కొంచెం ఎక్కువ శాండిల్వుడ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. ఈ రెండింటిని ఫేస్ ప్యాక్ లాగా చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వచ్చి నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను అండి. ఇందులో వచ్చేసి యాంటీ డాండ్రఫ్, తర్వాత పింపుల్స్ క్లియర్ చేయడానికి సో బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక 2 కానీ 3 కానీ డ్రాప్స్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. దీన్ని మనం హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, హెయిర్కి ఉన్న డాండ్రఫ్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇది కూడా ఆల్ప్స్ గుడ్నెస్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఒక బ్రాండ్ అనేది మనకి బాగా నచ్చినప్పుడు దానికే మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కొంచెం రోజు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ 3 ingredients మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes అట్లా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉంటలు లేకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని అయితే మన ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వీక్లీ 2x అట్లా మీరు ట్రై చేయండి ఫేస్ ప్యాక్ని. మీ స్కిన్ మీద పింపుల్స్ కానే కాదండి, మన స్కిన్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ కావచ్చు అండ్ స్కిన్ కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కనిపిస్తూ ఉంటుంది కదా, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో మీరు గమనించినట్లయితే నా స్కిన్లో చాలా వరకు చేంజ్ వస్తుంది. ఇంకా లాస్ట్ వీక్ నేను కొంచెం ఎక్కువ కేర్ తీసుకోలేదు అలా ఇలా తిరుగుతూ ఉండటం వల్ల. సో మళ్ళీ అయితే నా రొటీన్కి అయితే నేను వచ్చేసాను. మనకి ఎక్కువ టైం పట్టదండి, ఒక 10 minutes టైం పడుతుంది. ఆ 10 minutes మనం కేర్ తీసుకోలేమన్నమాట. అండ్ పింపుల్స్ కూడా ఆల్మోస్ట్ నాకు క్లియర్ అయిపోయినట్లే ఉన్నాయి, కొంచెం ఇంకా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ అవుదాము అని చెప్పి అనిపిస్తూ ఉంది. సో క్లియర్ అయిపోతుంది కదా. దీంతో ఇప్పుడు మన ఫేస్ ప్యాక్స్ అవి యూజ్ చేయడం వల్ల అప్పటికప్పుడు బాగుంటుంది,
తర్వాత మళ్ళీ పింపుల్స్ రావడము, అది కూడా నార్మల్ పింపుల్స్ అయితే కాదనమాట. సో అందుకని చెప్పి ఒకసారి కన్సల్ట్ అవుదాము అని చెప్పి అనుకుంటున్నాను. వెళ్ళాలి, వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ అలా వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము. సో ఈ విధంగా ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు మంచి న్యాచురల్ గ్లో కనిపిస్తుందండి. ట్రై చేయండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. నేను రికమెండ్ చేసేదైతే ఆల్ప్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఆ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 10 అవుతుందండి. నేను రెడీ అయిపోయాను కదా, రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోతుందని ఇడ్లీ పెట్టాను. ఇడ్లీతో పాటు ఇంకా జావ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఒక 2 ఇడ్లీలు తిని, నాకు ఇడ్లీ తినాలంటే నచ్చదు, ఇంకా సరే అప్పటికప్పుడైతే ఫ్రెష్గా 2 ఇడ్లీలు తింటాను. అది కూడా వీక్లీ వన్స్ అట్లయితేనే ఇడ్లీ మీదకి వెళ్తుంది అనమాట, లేదు అంటే ఇంకా తిన్నాను. సో ఇంకా నేను ఇడ్లీ అయితే కొంచెం లేట్ అయిపోతుంది, మేము వెళ్ళాలంటే పెంచులకొండకి వెళ్తున్నామన్నమాట, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనేమనుకున్నానంటే ఇడ్లీ కాకుండా జావ కూడా తాగేస్తాము, అక్కడ మళ్ళీ ఏ టైంకి వెళ్తామో ఏమో అని చెప్పేసి ఇంకా నేనైతే జావ తాగేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయాను ఆల్మోస్ట్. ఇంకా పెంచులకొండకి వెళ్తున్నాము అంటే మనకి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడము, పూజ చేసుకోవడం ఇదంతా పని ఉంటుంది కదండి. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. మేము నార్మల్గా అయితే 9కి పిల్లల్ని పంపించేసి మేము వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళని రెడీ చేసేసరికి మనకి టైం సరిపోతుంది. ఇంకా మళ్ళీ నాకేంటంటే ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది కదా, వీడియోస్ గురించి వాటి గురించి. సో అవన్నీ చేసే లోపే టైం ఇక్కడే 10 అయిపోయిందనమాట. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయాను. ఇంకొక 10-15 మినిట్స్లో నేనైతే వెళ్ళిపోతాను అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే జావలో సాల్ట్ వేయలేదు నేను. సరే ఎలాగోలాగ తాగేద్దాము అని చెప్పి అనుకుంటే ఇంకా నాకు ఎక్కట్లేదనమాట, వామిటింగ్ వచ్చేస్తుంది. సరే ఒక హాఫ్ తాగి అక్కడ పెట్టేశాను అనమాట. అండ్ డ్రెస్ గురించి కొన్ని రీల్స్ అవి నేను పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎంత మంచిగా వస్తుంది క్వాలిటీ అని చెప్పి. చాలా బాగుందండి. కాస్ట్ అయితే మనకి 600-700 పడుతుంది, అయినా కానీ సూపర్ అనుకోవచ్చు. మంచి క్లాత్ డిజైన్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందనమాట. ఎస్ అనుకుంటే ఎస్ తీసుకోవచ్చు, ఎం అనుకుంటే ఎం తీసుకోవచ్చు. నేను ఎం తీసుకున్నట్లున్నా కొంచెం లూజ్ ఉంది, నాకు మరీ అంత టైట్ వేయడం అంటే నేను సన్నగా ఉంటాను కాబట్టి నాకు అంత నచ్చదు, అందుకని చెప్పి ఎం సైజ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దుప్పట అయితే దీనిది కాదండి, ఓన్లీ టాప్ మాత్రమే అనమాట. లెగ్గిన్ అండ్ దుప్పట నేను మ్యాచ్ చేసుకున్నాను, ఆల్రెడీ నాకు సేమ్ కలర్లో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ కుర్తీ కలర్ దుప్పట కలర్ చేంజ్, కొంచెం డార్క్ పింక్ దుప్పట, కాకపోతే దాని మీద అలా వేసేసరికి మ్యాచ్ అయిపోయిందనమాట. సో ఇంకైతే నేను రెడీ అయిపోయి ఇంకా డ్రెస్ గురించి అడుగుతారు అని చెప్పి జస్ట్ చేయించుకున్నాను. ఫైనల్ గా మేమైతే బయలుదేరాము. కరెక్ట్ గా టైం అయితే 11 అయింది. మేమేమనుకున్నామంటే 10 లోపట్ల బయలుదేరదాం అనుకున్నాము, కాకపోతే ఇంకా పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టేసి తర్వాత మేము మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ నా వీడియోస్ వర్క్ ఉంది కదా అవన్నీ చేసేసరికి టైం ఈ టైం అయిందనమాట. సో ఇంకైతే మేము బయలుదేరాం. మంచి ఎండగా ఉంది, మళ్ళీ 2 డేస్ నుంచి, ఇంతకుముందు అంతా వర్షాలు పడుతున్నాయి కానీ 2 డేస్ నుంచి మళ్ళీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకైతే బయలుదేరుతాము. చాలా రోజులు అయిపోయింది నాకు కూడా, ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరిందనమాట. సో ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కూడా చూపిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇదో చిన్న ప్రాబ్లం అనుకుంటా, రోడ్డు తగులుతూ ఉంది. సో దానికోసం సురేష్ గారు అయితే చెక్ చేయడానికి అయితే వెళ్ళారు. సో కరెక్ట్గా మేము పెంచులకొండకి వెళ్ళేసరికి టైం 2 అయిందండి. అంటే 2 అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మధ్య మధ్యలో ఇంకా అలా వర్క్స్ ఉండటం వల్ల సరిపోయిందనమాట. ఇంకా 2కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఫుడ్ అది తినేసిన తర్వాత సో మేము దర్శనం అంతా చేసుకున్నది. ఇప్పుడు రష్ ఏం ఉండదులండి పెంచులకొండ అంటే, చాలా ఖాళీగా ఉండింది, మేము మాత్రమే ఉన్నామన్నమాట. ఇంకా హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఎక్కువసేపు దేవుడి దర్శనం చేసుకొని మంచిగా ఇంకా అక్కడే 3 టెంపుల్స్ ఉంటాయి కదా చూసుకోవాలంటే, రాజరాజేశ్వరి అమ్మవారితో పాటు 4 ఉంటాయి, కాకపోతే ఇంకా 2 మాత్రమే ఆ 3 అక్కడక్కడే ఉంటాయి కదా. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే తీయట్లేదు. దగ్గర 1 ఇయర్ నుంచి మేము వెళ్తూ ఉంటాం కదా, కరోనా అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి అక్కడ క్లోజ్లోనే ఉంటుంది టెంపుల్ అనేది. ఇంకా అందుకని చెప్పి మేమైతే అక్కడికి వెళ్ళకుండా ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది, ఫస్ట్ అయితే పెంచల స్వామిని దర్శనం చేసేసుకొని మంచిగా కొబ్బరికాయ అవి కొట్టేసుకొని. వీడియో అయితే నేను ఏం షూట్ చేయలేకపోయాను అక్కడ, ఏమనుకోవద్దు. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. పెంచులకొండలంటే ఇంకా దేవుడి దగ్గర ఎలాగో నేను షూట్ చేయను కదా. సో అలా పెంచులకొండకి వెళ్ళి టైం వచ్చేసి మేము ఇంటికి వచ్చేసరికి 4:35 అయిందండి.
ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే ఇది ఉందండి. ఇంటికి రాగానే నాకు ఇంకా వీడియో ఒకటి అర్జెంటుగా షూట్ చేయాల్సి ఉంది అన్నమాట. ఇంక అందుకనే అవి షూట్ చేసి అన్ని చైర్లో ఇట్లా పడేశాను. సో ఇల్లు కూడా చాలా అంటే చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. ఇది సిచ్యువేషన్ అయితే. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. మేము వెళ్ళిన ఒక 15 మినిట్స్కి అట్లా టైం అయిపోయింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తగా ఇదైతే నేను పెట్టానమాట. ఇది అమెజాన్లో బుక్ చేశాను. ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా ఇలా పెట్టుకోవాలి అని చెప్పి. బట్ అవసరమా, ఇప్పటికే కొంచెం ఇల్లు మొత్తం హెవీ ఉంది అని చెప్పి అనిపించి అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా నాకు ఇంకెందుకో తీసుకోవాలనిపించి తీసుకొని ఇక్కడ సెట్ చేశాను అనమాట. బట్ సెట్ చేసిన తర్వాత అయితే చాలా బాగుందండి లుక్ అయితే. సో ఇటువైపు ఒక మొక్క, ఇటువైపు ఒక మొక్క పెట్టాను. చూసారా ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది అనమాట. ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అయింది. బట్ గోడ క్రీమ్ కలర్ ఉంది అండ్ అది కూడా క్రీమ్ ఉంది కాబట్టి కొంచెం దాంట్లో కలిసిపోయినట్లుంది. సో ఏదైనా కలరింగ్ అయినా చేసుకోవచ్చు. బట్ ఓకేలే బాగుంది అని చెప్పి అనిపించింది. చిన్నదైనా కానీ చాలా బాగుంది, చాలా మంచి లుక్ వచ్చింది అనిపించింది అక్కడ వరకు అయితే. సో ఇంకో మొక్కలు కొంచెం అంటే నేను జస్ట్ అలా పెట్టాను. అవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. మీషోలోనో ఎక్కడో తీసుకొని ఉన్నాను. అవన్నీ కబోర్డ్స్లో ఉంటే అవి తీసుకొచ్చి అక్కడ పెట్టానమాట. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అక్కడ ఒక చిన్న క్యాండిల్ ఉంటాయి కదా, నార్మల్గా స్మెల్ వస్తుంటాయి, అలాంటివి ఏదైనా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి నా థాట్ అనమాట. సో దానికి తగినట్లుగానే అది సెట్ చేసుకున్నాను. చాలా బాగుంది. రైట్ 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 లౌక్యా శ్రీ లౌక్యా హాయ్ చెప్పు. ఏం తింటున్నా? స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చావు? ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో? ఎంజాయ్ చేసావా? రేపు సండే, లౌక్యకి స్కూల్ లేదు. అయ్యో క్యావిటీసా? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? నా మొహం ఉందంట. సో అదండి, ఇప్పుడైతే వెళ్ళి టీ పెట్టేస్తాను. కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది, జర్నీ చేసి వచ్చాము కదా. ఇల్లు అయితే చాలా మెస్సీ మెస్సీగా ఉంది. ఇంకా మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకొని తినేసి అప్పటికప్పుడే వెళ్ళిపోయాం కదా. ఇంకెక్కడ అక్కడ ఉన్నాయి, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి సో వెళ్ళిపోయాము. ఇంకా రాగానే కొంచెం చిమ్మేసి టీ పెట్టేసుకుందాము. తర్వాత ఇంక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చాను కదా, దీపం పెట్టుకుంటే మంచిది అని చెప్పి సో రెడీ అవుతూ ఉన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ నాకు కొన్ని నా వర్క్స్ నాకు ఉన్నాయన్నమాట, ఎడిటింగ్స్ అవి. ఈ మధ్య వీడియోస్ అవి కూడా సరిగ్గా రావట్లేదు. రీజన్ అయితే ఉంది, బట్ ఆ రీజన్ మీతో నేను షేర్ చేయలేకపోతున్నాను. సో అదనమాట, జస్ట్ నార్మల్గానే కొంచెం షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలా ఉన్నాయన్నమాట సిచ్యువేషన్స్ అయితే. సో ఫైనల్లీ ఇక్కడైతే టీ పౌడర్ వేసేసాను. ఇంకా పాలు నిన్న తీసుకోలేదన్నమాట మేము, ఇంకా అందుకని చెప్పి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇంకా మార్నింగ్ కొన్ని టీ పెట్టాను అండ్ ఇంకొన్ని అయితే పాల ప్యాకెట్ అలానే పెట్టేసానమాట, కాగబట్టలేదు. దీంట్లో అలా వేసేస్తాను, కాగిపోతుంది. సో బయట ముగ్గు పెట్టలేదు, బయట అయితే చిన్నగా ముగ్గు పెట్టేసి వచ్చేస్తాను. సో ఇవైతే దొడ్ల పాలు అనమాట. స్టార్టింగ్లో ఇవే వాడేవాళ్ళము, తర్వాత తర్వాత నాకు ఎందుకో ఇవి తాగాలనిపించేది కాదనమాట. ఇంకా అందుకని చెప్పి గేదె పాలు తీసుకుంటున్నాను. సో ఇవి మిల్క్ అంటే క్రీమ్ మిల్క్ అని చెప్పేసి అంటారు. చాలామంది మీరు వెన్న తీస్తారు కదా, ప్యాకెట్ పాలతో తీస్తారా లేదంటే గేదె పాలు అని చెప్పి. ప్యాకెట్ పాలతో కూడా వెన్న వస్తుందని నాకైతే తెలియదండి. సో నేనైతే గేదె పాలు తీసుకుంటాను. సో వాటితోనే అనమాట వెన్న అయితే. కొంతమంది అన్నారు వాటితో కూడా ప్యాకెట్ పాలలో కూడా వెన్న వచ్చేది ఉంటుంది అని చెప్పి. సో దీనికి వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ ఇలా ఉంటుంది అనమాట పాలు అయితే. దొడ్ల మేము వాడితే దొడ్ల వాడతామన్నమాట, పాలు కానీ పెరుగు కానీ. సో ఇదండి, ఫస్ట్ అయితే టీ తాగిస్తే కొంచెం మీ హెడేక్, కొంచెం స్ట్రెస్ ఇదంతా పోతుంది. దాని తర్వాత అయితే మళ్ళీ చూపించేస్తాను. చూపి లవ్ కేక్ వాడతాను. చెప్పు ఫ్రెండ్స్. రెండు వచ్చాయి. నేనైతే లౌక్యా పాటి పాటి మొన్నటి నుంచి చేయలేదు కదా, అందుకని ఈరోజు చేస్తున్నా. ఏం చేయట్లేదు మొన్నటి నుంచి? వీడియో అందుకని ఈరోజు చేస్తా. ఏం అంత బిజీగా ఏం చేస్తున్నారండి మీరు వీడియోస్ చేయకుండా? బిజీగా ఆడుకుంటున్నా. ఆడుకునేది బిజీనా? వీడియోస్ చేయాలి కదండి, నీకోసం చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అవును, కానీ ఇది ఆడే వచ్చింది, మూడు వచ్చాయి. కండిషనర్ అది కూడా అన్ని ఈ శాంప్లే వచ్చినాయి. సో సెట్ ఆఫ్ టూ.
అంటే ఇవన్నీ కూడా మమ్మ ఎర్త్ బ్రాండ్ నుంచి అండి. మనం ప్రతి మంత్ కూడా కొలాబరేషన్స్ చేస్తూ ఉంటాం కదా మమ్మ ఎర్త్. ఇవన్నమాట మమ్మ ఎర్త్ అయితే. సో వీటిని నేను ఒక 2-3 డేస్ అట్లా యూజ్ చేసి తర్వాత రివ్యూ చెప్తాను. బాగుంది చాలా, చూసారు కదా ఎగ్ తో వచ్చింది నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ టీ పెట్టేశానండి. టీ తాగేసి ఇంకా ఆయన వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేసి వస్తారనమాట స్కూల్, సారీ ట్యూషన్లో. సో ఇంకా నేను కూడా బాగాలే హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ కూడా హడావిడిగా వెళ్ళాము, హడావిడిగా వచ్చాము. ఇంకా వచ్చి రాగానే మళ్ళీ ఇంట్లో వీడియో షూట్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ వాళ్ళని పంపించి వాళ్ళకి ఫుడ్ తినిపించి ఇంత హెవీ హెవీ అయిపోయింది అనమాట వర్క్ ఒక్కసారిగా. సో అంటే రెస్ట్ లేకుండా జర్నీ చేసి వస్తే నార్మల్గానే నాకు అసలు సెట్ అవ్వదు. ఇంకా దాని తర్వాత ఇలా అయ్యేసరికి అందులోనూ కొంచెం నాకు కోల్డ్ ఉందండి, ఫుల్గా కోల్డ్, తర్వాత హెడేక్ ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్ 2-3 డేస్ నుంచి. సో ఇంకా అందుకని దానివల్ల ఇంకొంచెం భారంగా అనిపించింది. ఇక్కడ లౌకే వచ్చేసి ఏదో గొడవ పడిందండి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళతోనో వాళ్ళ డాడీతోనో. ఇంకా దానికి అదే అందరినీ కొట్టేస్తుంది, మళ్ళీ అదే ఏడుస్తుంది చూడండి. దాన్ని ఎవ్వరు ఏమంటారు, ఇంకా ఋత్విక్ నేను ఒక దెబ్బ కొడతామే కానీ లౌక్యాన్ని అసలు ఏం అనము అనమాట. అంటే అది అంత దూరం తెచ్చుకోదు. ఒకవేళ మనకు కోపం వచ్చినా కానీ కూల్ చేసేస్తుంది, ఒకవేళ మనం కొంచెం సీరియస్ అయినా కానీ అది మన మీద కొట్టేస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ డాడీ మీదకైతే నేను అదే చెప్తున్నా, చూయించు లౌక్య ఎంత కోపంగా ఉంటుందో. వీడియోస్లో ఏమో కూల్గా మాట్లాడుతుంది కదా రాక్షసి అని చెప్పి అందరికీ తెలియాలి, చూపించు వీడియో షూట్ చేయి అని చెప్తే ఇంకా ఆ కోపం వాళ్ళ డాడీ మీద పిల్లోస్ విసిరేయడం అలాంటి పనులు చేస్తూ ఉందన్నమాట. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 6 దాటింది, అంటే 6:05-6:10 అట్లా అవుతుంది. సో పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు, ఆయన అయితే తీసుకెళ్లారనమాట వదిలిపెట్టడానికి. ఇంకా నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం వెలిగించేసుకోవాలి. అండ్ ఈవినింగ్ మేము వచ్చేసరికి 4 అయిందండి. 4కి రాగానే నేను ఇంకా ఫుల్గా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ పెట్టుకుని అట్లా జడ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే దాదాపుగా 1 వీక్ నుంచి నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకోలేదు. సో హెడ్ బాత్ చేస్తూనే ఉన్నా. సో దానివల్ల వాయిస్ కూడా చేంజ్ అయింది, అంటే కోల్డ్ వచ్చేసింది అనమాట. ఇంకా కొంచెం కాఫ్ ఇదంతా కూడా పెయిన్ అట్లా వస్తూ ఉంది. సో అలా జరుగుతూ ఉందనమాట, 1 వీక్ నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము, హెడ్ బాత్ చేస్తూ ఉన్నాను మళ్ళీ నేను. సో ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. ఇంకా ఇంట్లో కూడా సర్దాల్సినవి ఉన్నవి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్కి అయితే వెళ్ళిపోవాలి.